వాళ్ళు పెద్ద వార్త ప్రచురించింది. ఈ వార్త ఇది ఇవాళ హిందుస్థాన్ టైమ్స్లో చంద్రబాబు నాయుడు యొక్క చిలకొట్టుడు మీద ఆయన ప్రజల ఆస్తిలోంచి ఎట్టా జేబు కొట్టేస్తాడు కన్నాలేస్తాడు దీని మీద ఒక పెద్ద వార్త ప్రచురించింది. ఏంటయ్యా అంటే ఈ వార్త సారాంశం, ఆయన అమరావతి మా రాజధాని మా రాజధాని అని చెప్పిన మొత్తం మనకు సినిమా చూపిస్తున్నాడు కదా బయోస్కోప్, బయోస్కోప్ ఈ బయోస్కోప్ కథలో ఏంటయ్యా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా ఈ వల్లమాలిన ప్రేమ? శుభ్రంగా వైజాగ్లోనో ఎక్కడోనో ఒక 500 కోట్లు 1000 కోట్లు పెట్టి కట్టేయటమా, లేదా ఎక్కడో అక్కడ ఇప్పుడున్నటువంటి డీజీపీ ఆఫీస్ స్థలంలోనో ఎక్కడొక్కడ ఒక 300 ఎకరాలు ఉన్నది మంగళగిరి హైవే పక్కన, అక్కడే సచివాలయం అసెంబ్లీ కట్టేసేసి మిగతా అంతా జోనింగ్ చేసి వదిలేయచ్చు కదా అని నాలాంటి పిచ్చోడు అనుకుంటున్నాం. ఎందుకు ఈ చంద్రబాబుకి ఈ భ్రాంతి, ఈ రాజధాని ఏంటి, కట్టడం ఏంటి, ఎవడ కడతాడు, ఎవడ వల్ల అవుద్దని? ఏంటయ్యా అంటే ఏతావాత చూస్తే ఇవాళ మనకి ఈ లోగుట్టు పెరుమాళ్ళ గారికి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి భాగవతం అంతా కూడా 2016 సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎవరెవరికైతే అమరావతిలో ఎల్ఎన్టీ కంపెనీకి కానీ షాపూర్జీ పల్లంజీ అనేటువంటి కంపెనీకి కానీ రాజధాని నిర్మాణం తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో ఎవరెవరికైతే కాంట్రాక్ట్లు ఇచ్చాడో ఆ కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి ప్రతి కంపెనీ దగ్గర నుంచి కూడా ముడుపులు తీసుకున్నట్టు, అందులో కొంత ముడుపులు 118,98,13,207 రూపాయలు లంచం డబ్బులు మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఎల్ఎన్టీ నుంచి షాపూర్జీ పల్లంజీ అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనేటువంటి ఒక సూట్ కేస్ కంపెనీ, ఒక దొంగ కంపెనీని డమ్మీ కంపెనీని చంద్రబాబు నాయుడు లంచాలు ఇవ్వటం కోసం ఒక కంపెనీని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు పిఏ పి శ్రీనివాసు అనే అతను ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతాడు. ఎప్పుడెప్పుడు ఎక్కడికి రావాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏంటి అని చెప్పని ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసినటువంటి పి శ్రీనివాస్కి ద్వారా చంద్రబాబు నాయుడు ఇవన్నీ తీసుకున్నట్టుగా హిందుస్థాన్ టైమ్స్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిస్క్లోజ్ చేసినట్టుగా హిందుస్థాన్ టైమ్స్లో పెద్ద వార్త ప్రచురితమైంది. ఇది కేవలం ఒక వ్యక్తి ద్వారా వచ్చిన లంచం మాత్రమే, మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనేటువంటి ఒక మనిషి ద్వారా వచ్చినటువంటి లంచం మాత్రమే ఇది అని చెప్పి రాస్తూ ఇంకా రాస్తున్నారు. ఏమని రాస్తాడంటే ఈ మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనేవాడు చంద్రబాబుని కలిశానని, మిగతా మొత్తం అంతా కూడా శ్రీనివాసు నువ్వు చూసుకోండి అని చెప్పని ఎప్పటికప్పుడు నేను లెక్కలు అప్పచెప్పానని కూడా వాడు డిపాజిషన్ ఇచ్చాడని చెప్పని కూడా దీంట్లో రాస్తారు. ఎవరు ఎంవీపీ అంటే మనోజ్ వాసుదేవ్ పార్థసాని అని చెప్పిన అతని వ్యక్తి, ఎవరైతే ఎల్ఎన్టీకి కానీ షాపూర్జీ పల్లంజీకి కానీ ఈ రెండు కంపెనీల నుంచి అమరావతిలో కట్టినటువంటి కాంట్రాక్టులకు ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్టుల ద్వారా ఇవ్వాల్సినటువంటి అంటే తమ పొందినటువంటి లబ్ధికి లంచం ఇచ్చేటువంటి లంచం ఇతని ద్వారా అప్పచెప్పినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇవ్వటం జరిగింది అని చెప్పని